मुख्यमंत्री केसीआर गारु तेलंगाणा राष्ट्रम नाटक मुंदु जीएचएमसी ऑफिस साक्षिगा मीरु अन्नारु गत पालकुलु चेसिन तप्पुलु कॉन्ट्रैक्ट उद्योगाले उंडकूडदु अंदर्नी पर्मनेंट चेस्तारु अनि चेप्पि आ रोजु मीरु हामी इच्चारु ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ పోరాడతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు మాట్లాడే మాటకి ముందు మాటకి వెనక స్వచ్ఛ అని చెప్పి మాట్లాడతారు. ఆ స్వచ్ఛ చేసేది మన హైదరాబాద్ నగరంలో ఈ కార్మికులే. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు తెలంగాణ బిడ్డలందరూ నా కుటుంబ సభ్యులు అని. మళ్ళా ఈ తెలంగాణ బిడ్డలు ఈ కార్మికులు మీ కుటుంబ సభ్యులు కాదా? మీ కుటుంబంలోనేమో అందరికి పర్మనెంట్ గా మినిస్టర్ పోస్టులు అవివి ఉన్నాయి, వీళ్ళకి మాత్రం గత 9 సంవత్సరాల నుంచి ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు? పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది, వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళకి కానీ కార్మికులకి ఏదైనా జరిగితే వాళ్ళకి సేఫ్టీ ఉంటది. కానీ కేవలం ఏదో మీకు తోచినప్పుడల్లా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. అమాయకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళని మేము మోసం చేయొచ్చు అని చెప్పి 1000 రూపాయలు పెంచుతున్నా అని చెప్పేదట్లా తూతూ మంత్రంగా మాట్లాడితే ఊరుకోరు. వీళ్ళందరూ ఏకమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఈ సాధ్యమైంది, ఆ కుర్చీలో మీరు కూర్చున్నారంటే వీళ్ళ లాంటి వాళ్ళు పోరాడితేనే. మళ్ళా వీళ్ళు పోరాడుతున్నారు, మళ్ళా వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఆ కుర్చీ ఉంటదా లేదా కూడా జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళకు తక్షణమే ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. ఇవాళ ఒక్క రోజు వాళ్ళు ఊడవడం మానేసిండ్రు, అదే మొత్తం నెల రోజులు గిట ఆలు చీపిరు పట్టడం మానేస్తే ఈ రాష్ట్రంలో మనం బతకలేం. కేటీఆర్ గారు జన మేలుకో మున్సిపల్ శాఖ మంత్రి, మీరు కేవలం బిల్డింగ్లు కట్టడానికి ఫ్లైఓవర్లు కట్టడానికే కాదు ఈ కార్మికులను మీ కన్న బిడ్డల్లాగా కాపాడుకోవడం కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా మీ బాధ్యతని. నేను ఇవాళ చెప్తున్నా వీళ్ళందరి సాక్షిగా, వీళ్ళందరూ పోరాడుతున్నారు, వీళ్ళందరికీ మద్దతుగా ఒక తెలంగాణ బిడ్డలాగా నేను వచ్చినా, నేను ఇవాళ పోరాడుతున్నా వీళ్ళకి పర్మనెంట్ చేసి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ మీరు అందించండి. లేకపోతే ఎంత దూరం అయినా సరే నేను వీళ్ళెంబడి పోరాడతా. ఆర్టీసీ కార్మికులని మీరు పర్మనెంట్ చేసిండ్రు, అదే చిత్తశుద్ధితోటి అదే మనసుతోటి వీళ్ళని కూడా తక్షణమే పర్మనెంట్ చేయండి. అంతేగాని 1000 రూపాయలు పెంచినా మాకు వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళ కాళ్ళు కడుగుతాం, వీళ్ళకి పాలాభిషేకాలు చేస్తారంటే ఎవరు ఊరుకోరు. వీళ్ళకి పర్మనెంట్ చేయండి, వీళ్ళతో కలిసి మీకు పాలాభిషేకం నేను చేస్తా. తక్షణమే మీరు వీళ్ళకి పర్మనెంట్ చేయాలి, లేదంటే రేపటి నుంచి వీళ్ళ ఉద్యమం ఇంకా పెద్దగా అవుతుంది. స్వచ్ఛ ఆటోలు అన్ని ఆపేశారు, అదే చెత్త కూపలో మీరు ఉండాల్సి వస్తుంది, నేను ఉండాల్సి వస్తుంది. స్వచ్ఛ హైదరాబాద్ కావాలి అని అంటే తక్షణమే వీళ్ళకి అందరికి కూడా పర్మనెంట్ చేయాలి, జాబ్ సెక్యూరిటీ అందించాలి. మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పటికైనా మేలుకోండి, మన తెలంగాణ బిడ్డలు పోరాడినరు, తెలంగాణ సాధించుకున్నాము, సాధించుకున్న తెలంగాణలో మీరు కేసీఆర్ గారు అన్నట్టుగా పర్మనెంట్ చేస్తా అన్నారు, ఆ హామీని మీరు నెరవేర్చండి. అంటే మీకు సంబంధం లేదా?